సార్, వైఎస్ఆర్సీపీకి వస్తే మొత్తం 92 మందిని మారుస్తున్నారంట. ఏంటి సార్, 175 కొడతారంటారా సార్? 175 సంగతి తర్వాత ఇప్పుడు 175 కొడతామని ఆ రోజు ఎప్పుడైతే వైనాడు 175 అన్నాడు, ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని ఆయన 175 అన్నాడు? అప్పుడు ఉన్న ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకుని, లేదా అప్పుడు ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నాడు. మరి 175 మరి ఇప్పుడు ఎందుకు అభ్యర్థులు మారుస్తున్నట్టు? ఎక్కడైతే తెలంగాణలో అభ్యర్థులు మార్చకే కేసీఆర్ కింద పడిపోయాడు ఆయనకు తెలుసు కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు చేంజ్ చేస్తున్నారు అన్న, కానీ అభ్యర్థులు చేంజ్ చేసినా వైసీపీకి ఓటేసే పరిస్థితి ఉందా? ఎక్కడ లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేదు. ఎందుకు లేదు అంటే మీ పనితనం బాగాలేదు, మీరు బాగా చేయటం లేదు కాబట్టి నిన్ను మారుస్తున్నాను, పక్క కాన్స్టిట్యున్సీకి వేస్తున్నాను అంటే మీరు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే మీరు మంచి వ్యక్తి అయిపోతారా, బాగా పనిచేస్తారా? అంటే ఇక్కడ చల్లని రూపాయి అక్కడ చెల్లొద్దా? అంతే కదా, అంతే అంతే. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో మీరు ఏమి చేయలేనప్పుడు, మీరు ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలో మీరు ఏమి చేయలేదు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేయలేదు, ఎలాంటి జనాలకు ఉపయోగపడే పనులు చేయలేనప్పుడు పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే అన్ని మళ్ళా రివర్స్ అయిపోతాయా? ఏమి అవ్వ కదా. వెంటనే పునీతుడు ఏమి ఉండదండి. అది అన్ని ఏంటంటే కేవలం అభద్రతా భావం ఆయనకి పూర్తిగా తెలుసు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం రాదు, 100% ఓడిపోతున్నారు. మీరు చూడండి, సీట్లు ఇచ్చినా కూడా 100% ఇప్పుడు ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా చాలా మంది పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేదు. కారణం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ ప్రభుత్వం రాదు. మనం గెలవము అన్నప్పుడు ఎన్నికల్లో కష్టపడి ఈ డబ్బులు పెట్టి ఎందుకు పోగొట్టుకోవాలని ఉద్దేశంతో ఉన్నారు. తప్పితే చాలా మంది సీనియర్స్ కూడా పోటీ చేయడానికి విముఖంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, వాళ్ళు ఏపీ కూడా రాబోతున్నాము మేము. ఏపీలో కూడా ఏదైతే వాళ్ళు ప్రత్యేక హోదా రాలేదు, దాంతోపాటు మీకు మీ ఉత్తరాంధ్రకు సంబంధించి విశాఖ ఉక్కుకు సంబంధించిన అది కూడా చాలా అన్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ నెరవేర్చి మేము ఏపీని ఆదుకుంటాము అని చెప్పి మేము ప్రజల దగ్గరికి వెళ్తామని అన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు ఇంకా మంచిది, ఎందుకంటే ఈ వైసీపీ మొత్తం తుడిచిపెట్టుకుపోయి వైసీపీలో ఉన్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ సైడ్ వెళ్తారు. తప్పితే మాకైతే తెలుగుదేశం పార్టీకి అయితే అంతే కదా. ఇప్పుడు వైసీపీకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఫస్ట్ నష్టపోయేది వైసీపీ, ఎందుకంటే మొన్న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు మాత్రమే వైసీపీకి పూర్తిగా షిఫ్ట్ అయింది. తెలుగుదేశం ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ తెలుగుదేశంతో పాటే ఉంది. అసలు వీళ్ళిద్దరికి ఓడిపోవడంలో పర్సంటేజ్ కూడా 2%, 3% ఓడిపోయింది. కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ మాత్రమే వైసీపీకి షిఫ్ట్ అయింది. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ మళ్ళా ఆంధ్రాలో కానీ స్టార్ట్ చేస్తే వైసీపీలో 80-90% ఎమ్మెల్యేలు అందరూ మళ్ళా కాంగ్రెస్, ఎందుకంటే ఇక్కడంతా నియంతృత్వ పాలన. జగన్ నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన సందర్భం కూడా లేదు. ఒక అసెంబ్లీలో కలవడం తప్పితే వ్యక్తిగతంగా వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం లేకపోతే ఇంకొక పని మీద జగన్మోహన్ రెడ్డి గారు కలిసే అవకాశమే లేదు. వాళ్ళకి అసలు ఇదంతా ఏంటంటే ఒక హిట్లర్ టైపు, ఒక నియంతృత్వ ధోరణి. అసలు జనాలు నేను ఎందుకు కలవాలన్నది ఇది. సో 100% కాంగ్రెస్ వస్తే లాభపడేది తెలుగుదేశం పార్టీ, ఎక్కువ నష్టం. అసలు పూర్తిగా పార్టీ ఎత్తేసే పరిస్థితికి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, వైసీపీ పోయింది. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ఎలాంటి నష్టం లేదు.